బిగ్ బాస్ సీజన్ సెవెన్ రీసెంట్గా ప్రారంభమైంది ఈసారి గేమ్ షోని సరికొత్తగా చేంజ్ చేసి పద్నాలుగు మంది కంటెస్టెంట్ని హౌస్లోకి పంపించారు ఇందులో సినిమా స్టార్స్ నుంచి సీరియల్ యూట్యూబ్ సెలబ్రిటీలు కూడా ఉన్నారు డిఫరెంట్ గేమ్ షోలతో ప్రేక్షకులని రంజింపజేసి ప్రయత్నం చేస్తున్నారు సీజన్ సిక్స్ ఆశించినంత స్థాయిలో సక్సెస్ సాధించలేదు దీంతో సీజన్ సెవెన్ గేమ్ షో విధానంలో చాలా మార్పులు చేశారు ఇదిలా ఉంటే నిజానికి బిగ్ బాస్ సీజన్ సెవెన్కి కింగ్ నాగార్జున హోస్ట్ చేయరనే ప్రచారం తెరపైకి వచ్చింది ఆయన ఆసక్తి చూపించడం లేదని సోషల్ మీడియాలో కథనాలు ప్రసారం అయ్యాయి అయితే అలాంటిదేం లేదని తర్వాత క్లారిటీ వచ్చింది బిగ్ బాస్ సెవెన్ హోస్టింగ్ కోసం కింగ్ నాగార్జునని రెమ్యునేషన్ డబుల్ ఆఫర్ చేసి నిర్వాహకులు అతన్ని హోల్డ్ చేశారనే టాక్ వైరల్ అయింది గత సీజన్తో పోల్చుకుంటే రెట్టింపు ఇస్తున్నారని గాసిప్స్ వినిపించాయి అయితే అలాంటిదేం లేదని తెలుస్తోంది గత సీజన్తో పోల్చుకుంటే రెమ్యునేషన్ కాస్త పెరిగిన మాట వాస్తవమే అయినా మరీ రెట్టింపు అయితే ఇవ్వడం లేదని సమాచారం అయితే బిగ్ బాస్ సెవెన్ హోస్టింగ్ చేయనని కూడా నాగార్జున వారికి చెప్పలేదంట కానీ ఈసారి షో ఎలా ఉండబోతుందనేది చర్చించారంట ప్రతి ఏడదితో పోల్చుకుంటే ఈసారి షో ప్రారంభం నెల ఆలస్యమైంది దీనికి కారణం ఈసారి గేమ్ షోలో మార్పులు చేయడమే అని తెలుస్తుంది ఆ మార్పులు కూడా షోలో ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి షోలో ఉన్న కంటెస్టెంట్స్ లకి ఆర్ డై అనే విధంగా గేమ్స్ పెడుతున్నారు హౌస్లో కొనసాగాలంటే టాస్కులు విన్ అవ్వాల్సిందే అనే నిబంధనలు పెట్టడం వలన ప్రతి ఒక్కరూ కష్టపడి గేమ్ ఆడుతున్నారు ఇది ఆడియన్స్లో కూడా షోపై ఆసక్తి పెరిగేలా చేస్తుంది మరి ఇదే ఇంటెన్షన్ని ఎంతవరకు బిగ్ బాస్ టీమ్ కొనసాగిస్తుందనేది చూడాలి కింగ్ నాగార్జున వైపు నా సామిరంగా సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లే పనిలో ఉన్నారు ఆ మూవీ చేస్తున్న వారంలో ఒకరోజు తనకు సంబంధించిన ఎపిసోడ్ షూట్ చేయడానికి కాల్షీట్ ఇస్తున్నారు